ఆపదల ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్లో జనం సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ 23వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తులను స్వీకరించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాకే కుళ్ళాయప్ప మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఆర్టీసీ కండక్టర్ రమణప్ప తనపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న 203 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1350 మంది ఐఈఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని వినతి పత్రం అందజేశారు. అప్పు చెల్లించకుండా పోలీసు అధికారి బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతలకు చెందిన మిక్కిలి మరియమ్మ ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ సెక్యూరిటీ ఏఎస్పీగా పనిచేసిన థియోఫిలాస్ కు పొలం తాకట్టు పెట్టి అప్పు ఇచ్చామని, ఇంతవరకు చెల్లించకపోగా జగన్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని వాపోయారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.